లోపల పాలమూరు జిల్లా ప్రజల యొక్క దయతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర్ రావు పాలమూరుని ఎండబెట్టిండు, పాలమూరు ప్రజల్ని గొందబెట్టిండు. ఇవాళ వలసలు ఆగలే, కరువు పోలే, తాగడానికి నీళ్లు రాలే, మన పంటలు బండలే, మన చావులు ఆగలే. ముంబాయి బొగ్గుబాయి తట్ట పని, పార పని, మట్టి పని, మట్టిలో పూడిపోయి మనం చస్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన వైపు కన్నెత్తి చూడలే. ఇవాళ మాత్రం అలంపూర్ జోగులాంబకి దండం పెట్టిండు, కొడంగల్ల వెంకటేశ్వర్ల స్వామికి దండం పెట్టిండు, కల్వకుర్తిలో పోయి అక్కడుండే దేవునికి దండం పెట్టిండు, అచ్చంపేట అడవులల్లకు పోయి వచ్చిండు, లేకపోతే పరిగి తాండూరులకు వచ్చి పొర్లుడు దండాలు పెట్టిండు. ఎందుకు ఇవన్నీ పెడుతున్నాడు? మనల్ని బాగు చేయడానిక, మన బతుకులు మెరుగుపరచడానిక, లేకపోతే మన ప్రాంతానికి సాగునీళ్ళు ఇవ్వడానిక, మన ప్రజల తాగునీటి సమస్య తీర్చడానిక అంటే ఇది ఏది కాదు. ఆయన కావాలి, మనం చచ్చినా సరే కానీ చచ్చకంటే ఒక క్షణం ముందు ఆయనకు ఓటు కావాలి మన తప్ప మన బతుకులు కాదు. మన మీద కక్ష కట్టి, మన మీద అక్రమ కేసులు పెట్టి, అర్ధరాత్రుల్లో మన ఇళ్లలోకి దూరుకొని మన ఆడబిడ్డల్ని అవమానించి గొర్రెల్ని ఇడుచుకపోయినట్టు కషాయం కంటే హీనంగా కేసీఆర్ పోలీసులను పెట్టి అర్ధరాత్రి మన ఇళ్లలకు దూరి మన కొడంగల్ బిడ్డల యొక్క పౌరుషాన్ని కాళ్ళ కింద తొక్కాలనే ప్రయత్నం చేసి మన పరువుకు, మన గౌరవానికి, మన గౌరవానికి భంగం కలిగే విధంగా ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వ్యవహారాలు చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ సోదరులారా, నిన్న కేసీఆర్ గారి పర్యటన కనీసం కనువిప్పు కలిగిన తర్వాత మన కొడంగల్కు వచ్చిండేమని నేను అనుకున్నా, కానీ అలాంటి ప్రయత్నం ఏది చేయలే. ఇవాళ 2 లక్షల మంది కొడంగల్ బిడ్డల ఆశీర్వాదంతో వాళ్ళ బిడ్డగా, వాళ్ళ అభిమాన ప్రజాప్రతినిధిగా వాళ్ళు నన్ను గుండెల్లో పెట్టి చూస్తున్నంత కాలం, వాళ్ళ భుజాల మీద పెట్టి మోస్తున్నంత కాలం కేసీఆర్ నువ్వు కాదు, నిన్ను పుట్టించిన నీ అప్ప, నీ తా